పత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మరి ఈరోజు రేషన్ బియ్యం అంటే పేదల బియ్యం ఆ పేదల బియ్యం అంటే గుర్తొచ్చేది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఆ రోజు కూడు నీడ గుడ్డ అందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో రెండు పూటలా కూడా పేదవాడు అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు మరి ఏదైతే ఈ యొక్క రేషన్ బియ్యాన్ని పేదల బియ్యాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రారంభిస్తే మరి దురదృష్టవశాత్తు ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఆ పేదల బియ్యాన్ని ఆ రేషన్ బియ్యాన్ని తూట్లు పొడిచేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం అనేది చాలా చాలా అన్యాయకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదైతే మొన్న కోవిడ్ కష్టకాలంలో మరి ఆక్సిజన్ అందక బెడ్లు లేక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి మొన్న కోవిడ్ కష్టకాలంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. వరుసగా కర్ఫ్యూలతో లాక్డౌన్తో పనులు లేక వస్తువులు ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎవరైతే బలహీన వర్గాలు బడుగు వర్గాలు చేతి వృత్తుల వారు కుల వృత్తుల వారు పనులు లేక మరి ఆ రోజు రెండు పూటలా కూడా పొట్ట నింపుకోలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితిలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి తెల్ల రేషన్ కార్డు దాడికి కూడా 1000 రూపాయలు ప్రతి తెల్ల రేషన్ కార్డు దాడికి కూడా ఉచితంగా బియ్యం అందించేటువంటి ప్రక్రియకు ఆ రోజు కేంద్రం శ్రీకారం చుడితే ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం దగ పేదలను చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు ప్రతి రేషన్ కార్డు దాడికి 1000 రూపాయలు కేంద్రం అందిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆ కేంద్రం ఇచ్చేటువంటి 1000 రూపాయలకు అదనంగా 2000, 3000, 5000 రూపాయలు కలిపి ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రజలకు సాయం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చినటువంటి ఆ 1000 రూపాయలకు అదనంగా 1 రూపాయి కూడా కలిపి ఇవ్వకుండా ఆ రోజు పేదల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి ఆ ఉచిత బియ్యాన్ని కూడా ఎగ్గొట్టేసి పేదలకు మరింత దగా చేస్తూ పేదల్ని మోసం చేసేటువంటి మరి ప్రక్రియకి ఈవేళ వైసీపీ దిగజారింది అని అంటే ఈవేళ ఈ వైసీపీ ఆ పేదల వ్యతిరేక ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ రోజు కోవిడ్ కష్టకాలాన్ని గుర్తు పెట్టుకొని కేంద్రం ఏదైతే ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి రేషన్కి అదనంగా ఎందుకంటే ఏదైతే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా రూపాయికి ఇచ్చేటువంటి కేజీ బియ్యం ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తూ దానికి అదనంగా పేదవాడికి పనులు లేవు వస్తువులు ఉంటున్నారనేటువంటి ఉద్దేశంతో మరి 3వ వారం 4వ వారం ప్రతి నెల కూడా కేంద్రం ఉచితంగా బియ్యం అందిస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా కూడా ఆ రకంగా ప్రతి పేదవాడు కూడా ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడు కూడా మొదటి 15 రోజులు రూపాయి బియ్యం తీసుకొని 2వ 15 రోజులు ఉచిత బియ్యాన్ని అందుకుంటూ ఉంటే మరి వేళ ఈ ప్రభుత్వం పేదవాడి మీద కక్ష సాధింపు చర్యగా మొన్న ఏదైతే మరి ఏప్రిల్ నెల అదేవిధంగా మే నెల గత 2 నెలలుగా ఆ యొక్క కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని కూడా ఎగ్గొట్టేసి ఈవేళ పేదవాడి పొట్ట కొట్టేటువంటి పరిస్థితికి దిగజారడం చాలా చాలా శోచనీయం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.